కార్యక్రమంలో ఏసీసీ ఇచ్చిన కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ, నాతోటి మంత్రులకు, నాతోటి శాసనసభ్యులకు, మా కార్యకర్తలకు, నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు దేశంలో 2013లో మోడీ గారు ఈ దేశాన్ని మోస చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రతి పేదవారి అకౌంట్లో 15 లక్షలు వేస్తారని చెప్పి, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాం. నల్లధనం 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు వేయలేదు. నల్లధనంతో పాటు ఉద్యోగాలు ఇవాళ భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయి ఈరోజు యువత అంటారు ఈరోజు ఇబ్బందులు. కానీ ఆయన దోస్తులు అదానీ అమ్మాని ముఖేష్లు, ముఖేష్ అమ్మాని లాంటి వారు 10,000 లోపల ఉన్న వాళ్ళు ఇవాళ 10 ర్యాంకు లోపల ప్రపంచంలోనే అత్యంతంగా ధనవంతులుగా మారిపోయిన ఈ సందర్భం వాళ్లకు ధనికులను ఇంకా ధనిక చేసిన తప్ప మోడీ గారు చేసింది ఏం లేదు దేశానికి. అందుకనే చదువుతున్నారా, ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పోయినసారి పార్లమెంట్ సభ్యులు 52 మంది ఉండవు, అందులో నేను, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 52 మంది ఉన్నా ప్రతిరోజు పార్లమెంట్ లో ఎండగట్టి ఈరోజు 100 సీట్లకు వచ్చినాం. ఈరోజు ప్రతిపక్ష నాయకుడుగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ తప్పకుండా మోడీ చేసే అక్రమాలని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ గా చెప్పారు. సెబీలో వారి అదారి గారి షేర్ల పాత్ర గారి ఆయన చేసే మోసాల గురించి. అందుకనే దేవుళ్ళారా, మనం ఒకటోనే లక్ష్యం ఈ మోడీ ప్రభుత్వాన్ని నింపడం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పని చేద్దామని, మనం అందరం కలిసికట్టుగా పని చేద్దామని, లేకపోతే ఈ దేశాన్ని 4 చేతుల్లో పెట్టి నాశనం చేస్తున్న సంగతి చూస్తున్నాం. ఈరోజు చూస్తున్న తెలంగాణలో ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి మన పార్లమెంట్ ఎన్నికల్లో 7 స్థానాలలో బీఆర్ఎస్ దిపాయిపోయి దగ్గర కూర్చొని 2 పార్టీలు ఒక దగ్గర కూర్చొని ఇవాళ 7 స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. 2 పార్టీలు ఒకటే అయినాయి, లేకపోతే ఇవాళ 14 స్థానాలు మనం గెలిచే వాళ్ళం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా రాబో కాలంలో దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణలో కూడా ప్రజాపాలన తీసుకొచ్చిన మీ అందరికీ, మేము మంత్రులుగా, మీరు కార్యకర్తలు కాదు, అందరం కూడా సమానమే, మీ అందరి కూడా గౌరవిస్తూ మనమిచ్చిన ఇందిరమ్మ 6 గ్యారంటీలు కానీ, ఇంకా కూడా నిన్ననే మన రెవెన్యూ మినిస్టర్ గారు నిన్న విషయంలో కానీ ప్రతి విషయంలో రైతుల రుణమాఫీ చేస్తూ ముందుకు పోతున్నాం. మీ ఆశీర్వాదంతో రాబో కాలంలో ఇటు రాష్ట్రంలో మరో 10 ఏళ్ల పాటు దేశంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తూ ముందుకు పోవడమే లక్ష్యంగా పనిచేద్దామని. ఇక్కడ బీఆర్ఎస్ లేదు, అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడే అవసరం లేదు. ఒక్కటే, మోడీ చేసే మోసాన్ని ఎండగడుతూ ఇలా ఏసీ ఇచ్చిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పోరాటం ముందు ముందు ఇంకా ఉధృతంగా చెప్తూ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రావాలి, మళ్ళా రాజీవ్ గాంధీ ఇందిరమ్మ రాజ్యం రావాలి. అందరికీ నమస్కారం. ఏసీ శాఖ మాత్రులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారా?